బులెటిన్ సమర్పిస్తున్న వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట చంద్ర షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురు నర్సరావుపేట స్ప్రింగ్బోర్డ్ టెక్నో స్కూల్ ప్రకాష్ నగర్ నర్సరావుపేట నమస్తే నా పేరు ప్రశాంతి వి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాత్కాలికంగా నిర్మిస్తున్న కార్యాలయానికి నర్సరావుపేటలో శంకుస్థాపన చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు నకరికల్లు మండలం చేజర్ల కుంకలగుంట గ్రామాల్లో గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు నర్సరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నిక సందర్భంగా పాత కార్యవర్గాన్ని కొనసాగించాలని నిర్ణయించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సరావుపేట పట్టణ పరిధిలో తాత్కాలికంగా నిర్మిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా కార్యాలయానికి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో గ్రామ స్థాయి నుండి పార్టీని ప్రజలకు చేరువ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గత మూడేళ్లలో అమలు చేసిన నవరత్నాల సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను గణప గడపకు తీసుకెళ్లి రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపుకు తిరుగులేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మూడు సంవత్సరాలకు సంబంధించి ఏదైతే 2019లో ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం జరిగిందో వాటికి సంబంధించి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా కరోనా వచ్చిన ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ అన్నీ కూడా ప్రజలకి ఏ విధమైన మిడిల్ మ్యాన్ కానీ వేరే వాళ్ళ రికమెండేషన్ కానీ లేకుండా గ్రామ సచివాలయాల ద్వారా వాలంటీర్ ద్వారా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని 3 సంవత్సరాల నుంచి కూడా ప్రజలకి చేరువేయడం జరిగింది. సంక్షేమ కార్యక్రమంతో పాటు మన ప్రాంతానికి సంబంధించి పల్నాడుకి సంబంధించి ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఇది జిల్లాగా అవతరించాలి అని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా దీని గురించి అడుగుతా ఉన్నారు. 60 సంవత్సరాల నుంచి అటువంటిది ఈరోజు కొత్త జిల్లా మనం చేసుకోవడం జరిగింది. వీటితో పాటుగా ఇక్కడికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమే కాకుండా అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే పిఆర్కే గారు చెప్పినట్లు వరకపూడి శాల ప్రాజెక్ట్ అయితే ఏమి, మెడికల్ కాలేజ్ అయితే ఏమి, అలాగే ఎప్పటి నుంచో నేషనల్ హైవేగా మార్చాలని కోరిక ఉన్న కొండమూడు పేరేచర్ల నేషనల్ హైవేగా అవటం అయితే ఇలా, అలాగే కృషి విజ్ఞాన కేంద్రం ప్రపోజల్ అయితే కానీ ఇలా ఒకటి కాదు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మన ప్రాంతానికి నర్సపేట పల్లెమందికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉన్నాం. నియోజకవర్గ సంబంధించి ఇప్పటికే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా అది డెవలప్ అయ్యే విధంగా కూడా అక్కడ రెవెన్యూ డివిజన్ ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే నర్సరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ని ఇవ్వడం జరిగింది. వినుకొండకు సంబంధించి అక్కడ కూడా అగ్రికల్చర్ కాలేజీ ఒకటి ఇవ్వబోతా ఉన్నారు. అంటే ఈ విధంగా 7 సెగ్మెంట్లు జిల్లా అంతా కూడా డెవలప్ చేసే విధంగా కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని విధాలు కూడా కార్యకర్తలను కేటర్ని సమాయత్తం చేసి 2024 టార్గెట్గా రేపు 7 సెగ్మెంట్లు పార్లమెంట్ స్థానాన్ని కూడా కైవసం చేసుకోబోతా ఉన్నాం. ప్రజాప్రతినిధులు అందరినీ కూడా సమాయత్తం చేస్తాం. కింద స్థాయి నుంచి ఒక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ మొత్తం కేడర్ మొత్తాన్ని కూడా సమాయత్తం చేసి రాబోయే 2 సంవత్సరాలు ప్రజలకు అంతంత చేరువగా దగ్గరగా ఉండే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పనిచేయబోతా ఉన్నాం.
నర్సరావు పట్టణ పరిధిలోని కేసానపల్లి గ్రామం వద్ద నిర్వహిస్తున్న జగనన్న కాలనీలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో లారీ డ్రైవర్ గా జీవనం సాగించే షేక్ ఇస్మాయిల్ బాషా జమీలా దంపతులు అత్యంత సుందరంగా ఇంటిని నిర్మించుకొని గృహప్రవేశం చేశారు. ఇల్లు లేని అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ఇంటి స్థలాలను కేటాయించి ఇంటి నిర్మాణాలు చేపడుతుంది. స్వయంగా ఇల్లు నిర్మించుకునే వారికి 180,000 రూపాయలను ప్రభుత్వం అందజేస్తోంది. పట్టణంలోని 4వ వార్డు పనసుతోట ప్రాంతానికి చెందిన ఇస్మాయిల్ జమీలా దంపతులకు జగనన్న కాలనీలో ఇంటి స్థలం మంజూరైంది. సొంత ఇల్లు లేని ఇస్మాయిల్ వెంటనే ప్రభుత్వం నుండి వచ్చిన ఆర్థిక సాయంతో తాము కొంత వెచ్చించి ఇంటిని నిర్మించుకొని గృహప్రవేశం చేశారు. తమకు ఇంటి స్థలాన్ని కేటాయించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇస్మాయిల్ జమీలా దంపతులు కృతజ్ఞత అభినందనలు తెలిపారు. పార్టీ పరంగా తమకు సహకారం అందించిన వార్డ్ ఇన్ఛార్జ్ సయ్యద్ ఖాదర్ బాషాకు ధన్యవాదాలు తెలిపారు. జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం జనం కోరికలు పిలుచుకున్న మన జగన్ నాయకత్వం జనం ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం నీకే సాధ్యమయ్య రాజన్న పాలన విజయమతనయ్య ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి. నా పేరు షేక్ మహబూబ్ ముష్టాకు. మా నాన్నగారి పేరు షేక్ ఇస్మాయిల్ బాషా. మా అమ్మగారి పేరు షేక్ జమీలా. మేము 4వ వార్డులో ఉంటాం. జగనన్న ఎన్నో ప్రభుత్వాలుగా ఉన్నా ఏ ఇంటి స్థలాలు ఏ దేంట్లో పెట్టినా రాలేదు. కానీ ఈ జగన్ ప్రభుత్వంలో వచ్చిన మట్టినే స్థలం వచ్చింది. అది కూడా ఎట్కో హౌసెస్ ఆపోజిట్ లో వచ్చింది. ఫ్లాట్ నెంబర్ 48. ఈ ఇంటి స్థలం కోసం మాకు ఐరన్ సిమెంట్ మొత్తం మెటీరియల్ మొత్తం ఇచ్చారు. 180,000 అమౌంట్ కూడా వచ్చింది. మొత్తం బిల్లు టైం టు టైం వచ్చింది. ఈ ఇంకా కొంచెం స్టాండర్డ్గా ఉండడం కోసం మా ఇంకా సొంత డబ్బులు ఖర్చు చేసుకొని ఈ హాల్ కిచెన్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ అలాంటివి వగేరా చేస్తున్నాం. 4వ వార్డులో మాకు వార్డ్ నాయకులు చాలా సహాయం చేశారు. టైం ఏది కావాలన్నా అది దానికోసం వచ్చారు. గోపిరెడ్డి గారు కూడా చాలా హెల్ప్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. మాకు ఎప్పుడు నుండో ఉన్న కళ ఇప్పుడు నెరవేరింది. చాలా సంతోషం. 4వ వార్డులో భాష గారు కూడా మాకు చాలా ఇదిగా చేశారు. గోపిరెడ్డికి నమస్కారం. ఏ జగత్తు జగన్ బస్తానే అవి బల్లే ఘరే అచ్చేసి అచ్చా ఖుషీ పడితే అమె ఘర ఆయాకు సాయ అచ్చాయే మరి అబ్బాక ఏమి అచ్చా ఇలాగా కలిగే అమె ఘర బల్ నాకు జగన్ అన్నీ బస్తాను ఘర ఏ ఆయా గోపిరెడ్డి సార్కి తరిస్తే ఏ భాష బోలే పహేసి బోతే భాష వైసా చాయా భాష కేస కైకి వేసా ఘర ఆయా భాషగా జిరాధే మరిపై ఇలాగే కరే భాష ఘర దిలా తుమ్ భాభీ కై వైసా దిలాయ భాష
वो घर बादशाह की तरफ से जब हमारे तब माने बादशाह सहायन करे सो जगमंदा के तरफ से दिला तुम भाभी का वैसा दिलाए गोप रेड्डी सर से बात कराए अच्छा आए गोप रेड्डी हम एक अर को गैसारे वो भी घरे घरे हम न माने खुशी कमाया गोप रेड्डी सर आए बस्ता ने नालगो वार्ड फनस पार्ट लो अरे शेख इस्माइल बादशाह गारो जमीला गारो दंपत पनस तोट नलब संवसाल कापर उ गत एनो संवसाली अदे इंडी चाल इबंधी जगन प्रभुत्म तरवा स्थल मैं इंटाने सदर्भ जगना अदे विधा वालेपरचा गौरव शासन सभ्यु डाक्टर गोपिरेड्डी श्रीनिवास रेड्डी गारी सहकार जगन प्रभुत्म वैंने स्थल एर्पड़ी इंकने अवकाश मैं कल मैं नागो वाट पनस तोट तरफ मैं चप्डन जी अदे विधा वाली इंटर स्थल जी प्रभु तरफ नीचे लक्षा एन भाई वेल रूपये मरको वालू डबूल वेसको मरी मंच इंट कैरवे वाल कुट सभ्युंत चाल सतोषिस्ट गत प्रभुत्नो वाईल चप्पाई एवरू इंटर स्थल यानी आलोचे कन जगन जगन प्रभुत् जगन कॉनी प्लाट इपीयटों इटम सहकार मन जगन प्रभुत् तरफ मन गौरव शासन सभ्यु डाक्टर गोपिरेड्डी श्रीनिवास रेड्डी गारी अदे विधा एंपी लाहु श्रीकृष्ण देवराल गारी वैएसआर पार्टी नालगो वार्ड पनसोट वारी प्रति कुट सभ्युंत मे जगन पदका बब्धि चंदनाई का बट्टी मैं यकाल जगन वैएसआर कांग्रेस पार्टी तरफ नसरावपेट शासन सभ्यु डाक्टर गोपिरेड्डी श्रीनिवास रेड्डी गारी अड़ाड़ मैं ना चाल सतोष का हर्ष व्यक्तमें नकरिकल्लु मंडलं चेजर्ल कुंकलगुंट ग्रामाल्लो नूतनंगा निर्मिंचिन ग्राम सचिवालयालु रैतु भरोसा केंद्रालनु राष्ट्र जलवनरुल शाख मंत्री अंबटि रांबाबु एंपी श्रीकृष्ण देवरायलु प्रारंभिंचारु ई संदर्भंगा कुंकलगुंट ग्रामंलो वालंटीर्लनु मंत्री अंबटि रांबाबु सन्मानिंचि अवार्डुलु नगदु बहुमतुलु अंदजेशारु ग्रामानिकि वच्चिन मंत्री अंबटि एंपी श्रीकृष्ण देवरायलकु वैकापा नायकुलु ग्रामस्थुलु कनक तप्पेटतो पूलमालनतो घनस्वागतं पलिकारु ब्रिटेन शॉर्ट ब्रेक हिंदू मुस्लिम क्रिस्टियन सिख जैन मतम येदैना मनंदरी ऐक्यते भारतीयता अदे स्पिरिट ऑफ इंडिया हिंदुवुलकु नूतन संवत्सरादि उगादि मुस्लिमुलकु पवित्र रंजान मासं प्रारंभ संदर्भंगा अंदरिकी शुभाकांक्षलु गत 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళకు వందనం అభివందనం 30 గ్రాముల సాతాహారాలు 8 గ్రాముల నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్ ప్లెయిన్ బ్యాంగిల్స్ డిడి బాల్స్ కాసికాయ దండలు లేజర్ కటింగ్ బడ్డానాలు వంకీలు పచ్చవర్క్ గాజులు మరియు హారాలు జెంట్స్ కడియాలు కటింగ్ బ్రాస్లెట్స్ మొదలగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును కెంపు పచ్చ నెక్లెస్లు స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును లక్ష్మీ కాసుల హారాలు రామ్ పరివార్ హారాలు పచ్చవర్క్ హారాలు బెంగాలీ గాజులు వంకీలు లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి డిడి బాల్స్ కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్ 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రీ మూడు తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా శారదాంబా మెయిన్ రోడ్ నరసరావుపేట ప్రొఫెసర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కళ్యాణ వైభవం వెడ్డింగ్ వండర్స్ వేద మంత్రాలు మూడు ముళ్ళు ఏడడుగులు సంప్రదాయ పలకరింపులు బంధుమిత్రుల సందళ్ళు అంగరంగ వైభవంగా వివాహ వేడుకలు ప్రతి పెళ్లి వేదికపై పట్టు పందిళ్ళు ఇక ప్రతి కళ్యాణం వైభవంగా ప్రతి వెడ్డింగ్ వండర్ఫుల్ గా కుటుంబమంతటికి కావాల్సిన సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ పెళ్లి కూతురి మనసు దోచే అతి పెద్ద పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం మహానగరాలను తలపించే అతి పెద్ద పట్టు వస్త్ర శ్రేణి కంచిని మరిపించే కళాత్మక పట్టు డిజైన్లు ప్రతి వేడుక ఘనంగా ప్రతి వేదిక అంగరంగ వైభవంగా
నరసరావుపేటలోనే నమ్మకమైన మనందరి షాపింగ్ మాల్ గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురుగా నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. నరసరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పాత కార్యవర్గాన్ని కొనసాగించాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు నిర్ణయించారు. పట్టణ పరిధిలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో నూతన కార్యవర్గ ఎన్నిక కోసం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు నిర్వహించిన సమావేశంలో పాత కార్యవర్గాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్నికల అధికారులు మిట్టపల్లి కోటేశ్వరరావు, మాజేటి సాంబశివరావులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా, కొత్తూరు కిషోర్ కుమార్ కార్యదర్శిగా, గాదంశెట్టి రామకృష్ణ కోశాధికారిగా, పచ్చిపులుసు వెంకట జగన్నాథరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నరసరావుపేట నూతన కార్యవర్గ ఎన్నికలు వినుకొండ రోడ్లోని ఛాంబర్ బిల్డింగ్ ఎందు జరగడం జరిగింది. ఈ రోజున ఉదయం 10 గంటలకి పాత కమిటీ యొక్క టైము గత 2.5 సంవత్సరాలు అయినందువల్ల వాళ్ళు దిగిపోవడం జరిగినది. కానీ కమిటీని ఎన్నుకోవడానికి ఊర్లోని పెద్దలైన మిట్టపల్లి వెంకట కోడసరావు గారు, మాయడి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో ఎన్నికల అధికారులుగా ఇద్దరు నిర్వహించి మరలా అభిప్రాయాల సేకరణ చేసి ఆల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీని పిలిపించడం జరిగింది ఛాంబర్ బిల్డింగ్ ఎందు. ఆ సమావేశంలో ఆల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలు కూడా తిరిగి పాత కమిటీనే రన్నింగ్ చేయవలసినదిగా వాళ్ళు కోరినందున ఎన్నికల అధికారులుగా ఉన్న మిట్టపల్లి వెంకట కోడసరావు గారు, మాయడి సాంబశివరావు గారు ఇరువురు కూడా సభ్యుల యొక్క అభ్యర్థనను ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అందువలన ఈ రోజు నుంచి జరగబోయే 2 సంవత్సరాల వరకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్గా కొత్తూరు కిషోర్ బాబు నేను, అలాగే ప్రధాన కార్యదర్శిగా గాదంశెట్టి రామకృష్ణ గారిని, కోశాధికారిగా పచ్చిపులుసు వెంకట జగన్నాథరావు గారిని తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకున్న నరసరావుపేట వ్యాపారస్తులకు, ఆల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలకి, మా ముగ్గురి తరపున ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య వర్ధంతి కార్యక్రమాన్ని నరసరావుపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అలెగ్జాండర్ సుధాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదరం సంజీవయ్య చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ అనేది దళితులకి 1960లోనే ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఇది దళిత పక్షపాత పార్టీ అని చెప్పి ముద్ర వేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజున మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను, తెలంగాణ ఇస్తానని చెప్పి వాగ్దానం చేసిన కేసీఆర్ గారు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. అలాగే ఎన్నో చోట్ల దళితులకి, అలాగే వెనుకబడిన తరగతుల వారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పి ఎగ్గొట్టడం జరిగింది ఏ పార్టీ అయినా. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దామోదరం సంజయ్ గారిని 1960లోనే ముఖ్యమంత్రిగా చేసి ఎంతోమంది పెద్ద పెద్ద నాయకుల పరిస్థితుల్లో ఉన్నా కూడా వారి యొక్క చిత్తశుద్ధిని, దళితుల పట్ల ఉన్న ప్రేమని ప్రకటించుకోవడం జరిగింది. యోగాభ్యాసం ద్వారా ప్రతి వ్యక్తికి మానసిక శారీరక ఆరోగ్య జీవనం లభిస్తుందని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు, ప్రధాన యోగాచార్యులు శ్రీ ఆతుకూరి వెంకటేశ్వర యోగి గురూజీ తెలిపారు. 164వ ఉచిత యోగా శిక్షణ శిబిరం నరసరావుపేట శాఖ ఆధ్వర్యంలో 28 రోజులు శిక్షణ పూర్తయిన సందర్భంగా శనివారం పట్టాభిరామస్వామి దేవస్థానంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఆనంద మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాభ్యాసం చేసిన వారిని ఉద్దేశించి శ్రీ వెంకటేశ్వర గురూజీ చరవాణి ద్వారా సందేశాన్ని అందించారు. శిక్షణకు హాజరు అయిన వారు నిత్యం అభ్యాసం చేయాలని హితవు పలికారు. వ్యసనాలు త్వరగా ఆకర్షిస్తాయని, వాటికి దూరంగా ఉండాలని తెలిపారు. అశ్రద్ధ అంతరంగిక శత్రువుగా గుర్తించి జీవనాన్ని కొనసాగించాలని కోరారు. క్రమం తప్పకుండా 28 రోజులు పూర్తి హాజరు అయిన వారికి నరసరావుపేట శాఖ యోగాచార్యులు శ్రీ కూనిశెట్టి వెంకట జనార్దన్ గురూజీ గారి చేతుల మీదుగా గురువుగారి చిత్రపటాన్ని బహుమతి అందించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ కూనిశెట్టి అనురాధ, మహంకాళి దేవస్థానం మాజీ చైర్మన్, సహాయ గురువులు జల్లి శ్రీనివాసరావు గారు, కోట మల్లేశ్వరి యోగ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ యోగ ప్రసాదంగా మామిడి పళ్లను ఇవ్వటం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాత్కాలికంగా నిర్మిస్తున్న కార్యాలయానికి నరసరావుపేటలో శంకుస్థాపన చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు.
నకరికల్లు మండలం చేజర్ల కుంకలగుంట గ్రామాల్లో గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. నర్సరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నిక సందర్భంగా పాత కార్యవర్గాన్ని కొనసాగించాలని నిర్ణయించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట, చంద్ర షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురు నర్సరావుపేట, స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్ ప్రకాష్ నగర్ నర్సరావుపేట.